సాబుదానా టపాస్. వావ్, పేరు కూడా చాలా వెరైటీగా ఉంది. సాబుదానా టపాస్. సాబుదానా అంటే మనం యూజువల్గా ఏమంటారు, పాయసంలో పాయసం చేసుకుంటాం, మరి టపాస్ ఏంటో చూడాలి. సో స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, చాలా కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఏమేమి తీసుకొచ్చా యాక్చువల్గా. ఓకే, ఇదైతే నానబెట్టి తీసుకొచ్చేసాను అనమాట. అండ్ బెల్ పెప్పర్స్ తెచ్చావు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మిక్స్చర్ కనిపిస్తుంది అండ్ పల్లి పొడి, పొమోగ్రనేట్ అండ్ ఫ్రూట్స్, దానిమ్మ పండు. సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి యాక్చువల్గా. సో పేరు మాత్రం చాలా చిన్నగా ఉంది, కానీ చాలా డిఫరెంట్గా చేయబోతున్నాం అనమాట. సో ఏంటి, వెజిటబుల్స్ కూడా ఏవో తీసుకొచ్చినట్టున్నాయి? రాడిష్, బీట్రూట్, క్యారెట్. ఓకే, అండ్ కట్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అల్లం ముక్కలు కూడా అలానే కట్ చేసావు. ఓకే, సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, స్టవ్ అయితే ఆన్ చేశాను. ఓకే, ఫస్ట్ కొంచెం కొబ్బరి నూనె, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో 3 స్పూన్స్ వేస్తున్నాను. ఓకే ఓకే, సో మెలగు వేడి అయిపోయింది. కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం. ఓకే, సో మిరియాలు కూడా తెచ్చినట్టుంది. యా, మిరియాలు కొన్ని. పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత బెల్ పెప్పర్స్, కొంచెం వేగాలి. సో కొంచెం సగం ప్రిపరేషన్ అయ్యాక అడుగుతా ఏం చేస్తున్నావు ఏంటి అని. కొంచెం సస్పెన్స్లో పెట్టేసా అన్ని డిఫరెంట్గా. అంటే ఇలా మనం యూజువల్గా వెజిటబుల్స్, ఒక గ్రూప్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఇవన్నీ సపరేట్గా ఉంటాయి కాబట్టి అన్నీ మిక్స్ చేయడం కరెక్ట్ అయినా, లైక్ ఫ్రూట్స్ విత్ వెజిటబుల్స్ కుకింగ్లో? సో నేను ఏంటి అంటే ఫ్రూట్స్ కుకింగ్లో యూజ్ చేయట్లేదు, అది కొంచెం టాపింగ్కి అనమాట. ఓకే, సో అది ఒక డిఫరెంట్ కాంబినేషన్. సో అది కుక్ చేసేసి దాని మీద జస్ట్ టాపింగ్ లాగా చేస్తుంది. ఓకే, తర్వాత బీట్రూట్. ఓకే, క్యారెట్, ముల్లంగి. సో యూజువల్గా దీన్ని నువ్వు ఎక్కువ కుక్ చేయనిస్తలేదు కదా, అంటే మామూలుగా నార్మల్ కుకింగ్ జస్ట్ ఏమంటారు, మిడ్లో కుక్ చేస్తే చాలు అంతే, జస్ట్ సాల్ట్ చేయాలి దాన్ని. ఓకే, సో ఈ కైండ్లో కట్ చేసావు కాబట్టి కుక్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. అవును. ఓకే, నెక్స్ట్. తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్, కొంచెం ఉప్పు. ఓకే, నెక్స్ట్. కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, తర్వాత ఇప్పుడు వేసేద్దాం కొంచెం కరివేపాకు. సో చక్కగా ఫస్ట్ వెజిటబుల్స్ వేసుకున్నాం, తర్వాత పౌడర్స్ పొడులు ఏవైతే ఉన్నా వేసుకుని, ఇప్పుడు గ్రీన్స్ వేస్తున్నాం. కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా. అండ్ సాబుదానా ఒకటి నానబెట్టి తీసుకొచ్చారు, ఓవర్ నైట్ సోక్ చేసాము. ఓవర్ నైట్ సోక్. అండ్ పొటాటో కూడా ఉడికించి తీసుకొచ్చాము. తర్వాత మనం సాబుదానా వేసేద్దాం. యాక్చువల్గా ఓవర్ నైట్ సోక్ చేసావు నువ్వు. ఓకే, సో ఇంకా వాటర్ ఏమైనా వేసుకోవాలా? అవసరం లేదు, మనం ఆల్మోస్ట్ సోక్ చేసే తెచ్చాం కాబట్టి వాటర్ అవసరం లేదు. నెక్స్ట్ ఆలు. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ వేసేసావు, జస్ట్ ఇంకా పల్లి పౌడర్, పల్లి పౌడర్ వేయాలని. ఓకే, సో కొంచెం టైం పడుతుంది ఇది ఉడకడానికి? లేదు, పల్లి పౌడర్ వేసాక దాన్ని మొత్తం పట్టేంత వరకు పట్టు. ఓకే,
సో నాకు తెలిసి మెయిన్ ఫ్లేవర్ ఎక్కువ ఇచ్చేది పల్లి పౌడర్ అనుకుంటున్నాను. ఎన్ని వెజిటబుల్స్ వేసినా అది డామినేట్ చేసేస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలండి. ఓకే, సో నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంది. అరోమా అయితే చాలా బాగా వస్తుంది అండ్ అన్నీ చాలా నచ్చిన ఇంగ్రీడియంట్సే ఉన్నాయి ఆల్మోస్ట్. ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ కొంచెం కట్టా మిఠా సాస్ దీనికి యాడ్ చేసాం. ఓకే, సో కాస్త చాట్ లాగా కూడా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇట్లా మీల్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చు, స్నాక్ లాగా కాకుండా. ఓకే, సో చక్కగా వేసేసావు. నెక్స్ట్ నెక్స్ట్ మన నమ్కిన్. సో యూజువల్గా సాబుదానా తీసుకోవచ్చు అందరూ ఆల్మోస్ట్? యా, అందరూ తీసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ సాబుదానా ఎవరు ప్రిఫర్ చేయొచ్చు అంటే వెయిట్ గెయిన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా. నార్మల్లీ వెయిట్ లాస్ కాకుండా వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఓకే, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ పుదీనా ఆల్మోస్ట్ డన్. యా, ఆల్మోస్ట్ డన్. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడం. ఓకే, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక పర్ఫెక్ట్ ఫుల్ మీల్ అనుకోవచ్చు. యా, సో ఇప్పుడు లెమన్ జ్యూస్. సో యువర్ ఫేవరెట్ లెమన్ జ్యూస్ అన్నమాట. తర్వాత ప్రోమోగ్రనేట్. సో ఇంగ్రీడియంట్స్తోనే కడుపు నిండిపోతుంది చూస్తేనే. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి యాక్చువల్గా, బట్ వెరీ గుడ్ కాంబినేషన్ అనిపిస్తుంది ఎందుకో టేస్ట్ వైజ్. ఎందుకంటే అన్ని కట్టా మిట్టా ఉంది, స్వీట్ ఉంది, కొంచెం సాల్ట్ చాట్ టైప్లో ఉంది అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ మిక్స్ అన్నమాట. ఓకే లాస్య, సాబుదాన టపాస్ రెడీ అయిపోయింది. వావ్, సాబుదానా టపాస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సాబుదానా టపాస్కి కావలసిన పదార్థాలు: సగ్గుపియ్యం 1 కప్పు, పల్లీల పొడి 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, జీరా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, బంగాళాదుంప 1, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, దానిమ్మ గింజలు 1/2 కప్, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ముల్లంగి ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, కట్టమిటా చట్నీ 1 టేబుల్ స్పూన్, నమ్కీన్ తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్. సాబుదానా టపాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో కొబ్బరి నూనె వేసి, జీలకర్ర, అల్లం ముక్కలు, మిరియాలు, పచ్చిమిర్చి, 3 కలర్ క్యాప్సికం ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, బ్రౌన్ షుగర్, తగినంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నానబెట్టిన సగ్గుబియ్యం, బంగాళాదుంప, పల్లీల పొడి వేసి కాసేపు వేయించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని కాసేపు చల్లారాక అందులో కట్టమిటా చట్నీ, నమ్కీన్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపిన తరువాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, దానిమ్మ గింజలు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాబుదానా టపాస్ రెడీ.